హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణలో మరొక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు మొత్తం నాలుగు వందల తొంభై తొమ్మిది పోస్టులతో ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి కొన్ని పోస్టులకి బిఏ బీకామ్ బిఎస్సి చదివినటువంటి అభ్యర్థులు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఇరవై ఎనిమిది వేల నుంచి లక్ష రూపాయల వరకు శాలరీ అనేది ఈ జాబ్స్కి ఇవ్వబోతున్నారు నాలుగే నాలుగు రోజుల్లో మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి పరీక్ష అనేది లేకుండా మీకు వచ్చినటువంటి అకాడమిక్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మెరిట్ ఆధారంగా ఈ రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు ఆన్లైన్లోనే మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఉపయోగపడేటువంటి నోటిఫికేషన్ ఇది ఎవరైతే డిగ్రీలో బిఏ బీఎస్సీ బీకామ్ చదివారో వారందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తెలంగాణ నుంచి విడుదలైనటువంటి నోటిఫికేషన్లో మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది సో టీఎస్ టిమ్స్ డాట్ ఆన్లైన్ పోర్టల్ డాట్ ఆర్గ్ డాట్ జీ ఆర్గ్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీకు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ ఫామ్ దీనికి సంబంధించిన హెల్ప్ డెస్క్ నెంబర్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది నాలుగే నాలుగు రోజుల్లో మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్పై క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో ఆ పీడిఎఫ్లో ఏం మెన్షన్ చేశారనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకి తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్లో బీఎస్సీ బీఏ బీకామ్ వాళ్ళకు కూడా పోస్టులు ఉన్నాయని చెప్పాను కదా సో ఆ పోస్టులకి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే మెడికల్ రికార్డ్ ఆఫీసర్ అని చెప్పేసి కొన్ని పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది ఈ నాలుగు వందల తొంభై తొమ్మిది పోస్టుల్లో ఇందులో ఏ డిగ్రీ ఆఫ్ ఏ బిఏ బిఎస్సి బీకామ్ ఆర్ ఎనీ ఈక్వియల్ అండ్ బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు సో బీటెక్ చదివినటువంటి వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఎనీ ఈక్వివెల్ అండ్ బ్యాచులర్ డిగ్రీ అని చెప్పేసి అన్నారు కాబట్టి సో బీటెక్ చదివిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు సో ప్రిఫరెన్స్ షాల్ బీ గివెన్ టు క్యాండిడేట్స్ విత్ హాస్పిటల్ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఏ మినిమం పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ అని చెప్పేసి జరిగింది సో ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే గివెన్ టు క్యాండిడేట్స్ విత్ పాస్ ఇన్ లోయర్ గ్రేడ్ టైపింగ్ టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇచ్చారు సో లోయర్ గ్రేడ్ టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ ఎవరైతే పాస్ అయ్యారో వారికి ప్రిఫరెన్స్ ఇస్తారు అలాగే మినిమం సిక్స్ ఇయర్స్ సిక్స్ మంత్స్ హెల్త్ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వారికి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మిగిలినటువంటి ఫార్మసిస్ట్ పోస్టులు కొన్ని ఉన్నాయి ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ పోస్టులు కొన్ని ఉన్నాయి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎవరైతే దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్డ్ ఇన్ ద జనరల్ రూల్ ఆర్ ప్రిఫరీ పాస్ ఇన్ పియూసీలో ఎవరైతే పాస్ అయ్యారో వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఏ డిప్లొమా ఇన్ ఫార్మసీ కానీ ప్రిఫరబ్లీ ఏ డిగ్రీ ఆఫ్ బిఎస్సి ఫార్మసీ ఆఫ్ బీఎస్సీ ఎవరైతే కంప్లీట్ చేశారో వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు తర్వాత ఫార్మసీ సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి బయోమెడికల్ ఇంజనీర్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీరు చూడవచ్చు ఇంకా డైటీషియన్కి సంబంధించి బీఎస్సీ డిగ్రీ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు మెడికల్ ఫీల్డ్లో బీఎస్సీ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంకా స్టాఫ్ నర్స్కి సంబంధించి కూడా బీఎస్సీ నర్సింగ్ అలాగే జిఎన్ఎం నర్సింగ్ ఎవరైతే కంప్లీట్ చేశారో వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఇంకా అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్కి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని పోస్టులు ఉన్నాయి తర్వాత నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు కూడా ఇక్కడ విడుదల చేయడం జరిగింది వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనేది మీరు ఏ విధంగా చేయాలి అనేది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే పదహారు నుంచి ఈ నెల పదహారో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీలోపు మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఎంహెచ్ఎస్ఆర్బీ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వీటిని ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ వన్ ఇయర్ ప్రకారం దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు సో ఇక్కడ మీకు ప్రొఫెసర్ పోస్టులు అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నర్సింగ్ సూపరింటెండెంట్ అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ అలాగే స్టాఫ్ నర్స్ పోస్టులు సిఏఎస్ ఆర్ఎంఓ మెడికల్ ఆఫీసర్ పోస్టులు డైటీషియన్ పోస్టులు బయోమెడికల్ ఇంజనీరింగ్ అలాగే ఫార్మసీ సూపర్వైజర్ పోస్టులు మెడికల్ రికార్డ్ ఆఫీసర్ పోస్టులు అనేవి ఈ యొక్క రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల వయసు కలిగి ఉండాలి ఎస్సీ ఎస్టీస్ బీసీస్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎక్స్ సర్వీస్ మెన్కి త్రీ ఇయర్స్ ఇచ్చారు డిజేబుల్ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది రిటైర్ డ్ పర్సన్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు బిలో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే సెలక్షన్ క్రైటీరియా ఇక్కడ చూసుకున్నట్లయితే మెరిట్ ఇన్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో నంబర్ ఆఫ్ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అడిగారు నెంబర్ ఆఫ్ పబ్లికేషన్స్ అని చెప్పేసి అడిగారు రూల్ ఆఫ్ రిజర్వే రిజర్వేషన్ ప్రకారం దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే జరుగు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రేడ్ పాయింట్స్ ప్రకారం ఇక్కడ మీకు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు సో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అని చెప్పేసి ఇచ్చారు తర్వాత కింద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి క్యాటగిరీస్ వైజ్గా రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది మెన్షన్ చేయడం జరిగింది అలాగే శాలరీస్ గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు మెడికల్ రికార్డ్ ఆఫీసర్కి సంబంధించి ఇరవై ఎనిమిది వేల రూపాయల శాలరీ అనేది ఉంటుంది ఇంకా మిగిలినటువంటి పోస్టులు కూడా మోర్ దెన్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ సాలరీస్ అనేవి ఉన్నాయి మోర్ దెన్ టూ ల్యాక్స్ వరకు ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ వరకు ఈ సాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మెడికల్ రికార్డ్ ఆఫీసర్కి ఒక పోస్ట్ ఉంది ఎక్కువ పోస్టులు ఉన్నది స్టాఫ్ నర్స్ పోస్టులకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి రెండు వందల నలభై ఆరు పోస్టులు ఉన్నాయి తర్వాత సివిల్ అసిస్టెంట్ సర్జన్కి నూట ఇరవై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఇంకా ప్రొ ప్రొఫెసర్ పోస్టులు డైటీషియన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి కూడా ఇక్కడ మనకి పోస్ట్లు రిలీజ్ చేయడం జరిగింది సో ఈ విధంగా మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు లేదా మెయిల్ ఐడి కూడా ఇచ్చారో ఆ మెయిల్కి కూడా మెయిల్ చేసి తెలుసుకోవచ్చు మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఎంత సైజులో ఉండాలనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఈ పర్టికులర్ సైజులో మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఈ నెల పంతొమ్మిదో తేదీలోపే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మెరిట్ ఆధారంగా రిక్రూట్ చేస్తారు కాబట్టి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే లేదు సో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి కాల్స్ కానీ మెయిల్స్ కానీ రావడం జరుగుతుంది సో ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్